సీతగారు నేను బయలుదేరుతున్నాను మళ్ళీ ఆరు నెలలా కనిపించను ఆయన ఆరు నెలలు అంటే ఎంతండి క్షణాలు గడిచిపోతాయి ఆ ట్రైనింగ్ అయ్యి వచ్చానుకోండి అటు ఉద్యోగం పెరుగుతుంది ఇటు జీతం పెరుగుతుంది దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది నాన్నగారికి అసలు ఏం తోచదు చూడండి మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి మీరు చెప్పారుగా జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు 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 అదేంటండి నా అలవాటు ఆరు నెలల పాటు నేను ఉన్నాను కదా ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని దడబని నమ్ముకోవచ్చు మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి ఏడాది పడుతుంది చూడండి చాలా శ్రమ పడేశారు కానీ మీరు నా బాకీ తీర్చరు అంటే ఎగ్గొడతానా కాదండి అసలు తీర్చే అవసరమే రాదు అదేమిటండి అదంతే మీరు నా బాకీ తీర్చరు ఎలా చెప్పగలంటారా అది సస్పెన్స్ ఏదో రోజున జజ జజ అని తెర తెరుచుకుంటుంది విషయం మీకే తెలిసిపోతుంది వస్తానండి లాలలు ఫ్రెండ్ మళ్ళీ ఆరు నెలల దాకా కనిపించు రావయ్యా కాసేపు కౌలు చెప్పుకుందాం నేను వస్తా ఫ్రెండ్ ట్రైన్ టైం అవుతుంది ట్రైన్ ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు అవును బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా తెచ్చేది ఏమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ తగ్గిపోతుంది ఫ్రెండ్ నేను వస్తాను ఏమిటయ్యా ఫ్రెండ్ దాంతో ఒక మాటనే చెప్పకుండా వెళ్ళిపోతా మర్చిపోయాను అమ్మగారు నేను వస్తాను అదేమిటయ్యా ఫ్రెండ్ అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కౌలు చెప్తాయటయ్యా అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్ పార్వతి మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు